ఫోర్బ్స్ వరల్డ్ బిలియనియర్స్ లిస్టులో 200 మంది ఇండియన్స్కు చోటు దక్కినట్లయింది. గతేడాది ఇక ఈ ఫోర్బ్స్ జాబితాకి సంబంధించి కూడా 169 మంది ఉంటే, ఈ ఏడాది తిరిగేసరికి కూడా ఈ సంఖ్య 200కు చేరింది. ఇక ఇండియా విషయానికి వస్తే, ముఖేష్ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన సంపద $116 బిలియన్ కాగా గౌతమ్ అదానీ 2వ స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద $84 బిలియన్గా లెక్కగట్టింది ఫోర్బ్స్. ఆ వివరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఫోర్బ్స్ మ్యాగజైన్ 2024 వరల్డ్ బిలియనీర్స్ లిస్టును విడుదల చేసింది. జాబితాలో ఇండియాకు చెందిన 200 మంది బిలియనీర్లు స్థానం దక్కించుకున్నారు. గత ఏడాది ఇదే జాబితాలో 169 మంది బిలియనీర్లు ఉంటే, ఈ ఏడాది అదనంగా 31 మంది భారతీయులకు జాబితాలో స్థానం దక్కింది. ఇక ఇండియా విషయానికి వస్తే, దేశంలోనే అత్యంత సంపన్నుడిగా మరోమారు ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన సంపద $116 బిలియన్గా లెక్కగట్టింది ఫోర్బ్స్. ఇక 2వ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద $84 బిలియన్. ఇక ఇండియాలోని బిలియనీర్ల వద్ద ఉన్న సంపద మొత్తం $954 బిలియన్గా తేలింది. గత ఏడాదితో పోల్చుకుంటే 41% పెరిగింది. 2023లో భారతీయ బిలియనీర్ల సంపద $675 బిలియన్గా తేల్చింది ఫోర్బ్స్. ఇక ముఖేష్ అంబానీ విషయానికి వస్తే, ఆయన రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో 9వ స్థానంలో నిలిచారు. ఇక ఆసియాలోని అత్యంత సంపన్నుడిగా ముఖేష్ అంబానీ స్థానం దక్కించుకున్నారు. ఇక అంబానీ సంపద గత ఏడాదితో పోల్చుకుంటే 39.76% పెరిగింది. $100 బిలియన్ క్లబ్లో చేరిన మొదటి భారతీయుడు కూడా ముఖేషే. ఇక గౌతమ్ అదానీ విషయానికి వస్తే, ఆయన అదానీ గ్రూప్ చైర్మన్, దేశంలోని అత్యంత సంపన్నుల్లో 2వ స్థానంలో నిలిచారు. ఆయన నికర సంపద $84 బిలియన్. ఇక మహిళల విషయానికి వస్తే, అగ్రస్థానంలో సావిత్రి జిందాల్ నిలిచారు. ఆమె నికర సంపద $33 బిలియన్. గత ఏడాది 6వ స్థానంలో ఉన్న ఆమె ఈ ఏడాది 4వ స్థానానికి ఎగబాకారు. ఇక ఈ ఏడాది అంటే 2024 ఫోర్బ్స్ జాబితాలో కొత్తగా 25 మంది ఇండియన్ బిలియనీర్లకు చోటు దక్కింది. వారిలో నరేష్ టహ్రానా, రమేష్ కున్హ్యాకన్నన్, అలాగే రేణుకా జగ్తియాని జాబితాలో స్థానం దక్కించుకోగా, బైజు రామచంద్రన్, రోహిక్కా మిస్త్రి బిలియనీర్ల జాబితా నుంచి తప్పుకున్నారు. ఇక గ్లోబల్ బిలియనీర్ల విషయానికి వస్తే, బెర్నార్డ్ అర్నాల్డ్ కుటుంబం అగ్రస్థానంలో నిలిచింది. ఆయన సంపద $233 బిలియన్గా తేలింది. 2వ స్థానంలో టెస్లా చీఫ్ ఎలన్ మస్క్, ఆయన సంపద $195 బిలియన్. అమెజాన్కు చెందిన జెఫ్ బెజోస్ $194 బిలియన్. మార్క్ జుకర్బర్గ్ $175 బిలియన్. లారీ ఎల్లిసన్ $114 బిలియన్లతో నిలిచారు. ఫోర్బ్స్ వరల్డ్ బిలియనీర్స్ లిస్టు 2024లో టాప్ 10 ఇండియన్ బిలియనీర్లలో స్థానం దక్కించుకున్న వారి విషయానికి వస్తే, శివనాడార్, దిలీప్ సాంగ్వా, సైరస్ పూనావాలా, అలాగే కుష్ పాల్ సింగ్, కుమార్ బిర్లా, రాధాకృష్ణ దమాని, లక్ష్మీ మిట్టల్ ఉన్నారు. ఇక ఇండియాలో అత్యంత సంపన్నుల విషయానికి వస్తే, 1వ స్థానంలో ముఖేష్ అంబానీ నిలిచారు. ఆయన సంపద $116 బిలియన్ కాగా 2వ స్థానంలో గౌతమ్ అదానీ నిలిచారు. ఆయన సంపద $84 బిలియన్ కాగా 3వ స్థానంలో శివనాడార్, ఆయన సంపద $36.9 బిలియన్. 4వ స్థానంలో సావిత్రి జిందాల్, ఆమె సంపద $33.5 బిలియన్. 5వ స్థానంలో దిలీప్ సాంగ్వి, ఆయన సంపద $26.7 బిలియన్. 6వ స్థానంలో సైరస్ పూనావాలా, ఆయన సంపద $21.3 బిలియన్. ఇక కుష్పాల్ సింగ్ $20.9 బిలియన్, కుమార్ బిర్లా $19.7 బిలియన్, రాధాకృష్ణ ధమానీ $17.6 బిలియన్, లక్ష్మీ మిట్టల్ $16.4 బిలియన్గా నిలిచారు.
ప్రపంచవ్యాప్తంగా చూస్తే 2781 మంది బిలియనీర్లు ఉన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే 141 మంది పెరిగారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్ల సంపద మొత్తం కలిపితే 14.2 ట్రిలియన్ డాలర్లుగా తేలింది. గత ఏడాదితో పోల్చుకుంటే వారి సంపద 2 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది.